ఓకే హాయ్ అందరికీ ఈ వారం యొక్క టాప్ మర్చండైజ్ సేల్ లిస్ట్ అయితే వచ్చేసింది ఈ లిస్టులో మనకి నెంబర్ వన్ ప్లేస్లో జేఓసో ఉన్నారు అండ్ నెంబర్ టూ ప్లేస్లో రోమన్ రేన్స్ ఉన్నారు అండ్ నెంబర్ త్రీ ప్లేస్లో సిఎం పంక్ ఉన్నారు అండ్ నెంబర్ ఫోర్ ప్లేస్లో కోడి రోడ్స్ అయితే ఉన్నారు సో ఇవి టాప్ మర్చండైజ్ సేల్ ఈ వారంలో అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సీనా గురించి జాన్సీనా వసల్మెనియా ఫార్టీలో వసర్ అన్నట్టుగా ఒక టీజ్ అయితే చేసినారు మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన జాన్సిన చేసిన పోస్ట్ని సో మన జాన్సిన ఇన్స్టాలో పోస్ట్ అయితే చేసినారు ఈ పోస్టులో ఏముందంటే కూలెస్ట్ రాక్ ఇన్ ద షాప్ అని ఉంది సో ఇందులో రెండు రిఫరెన్స్ అయితే ఉన్నాయి రాక్ అండ్ స్పెడ్స్ సో ఈ రెండు మనకి రాక్ సంబంధించినవే సో రాక్ అన్న పేరు ఉంది అండ్ స్పెడ్స్ ఉన్నాయి సో మేబీ ఒక టైప్లో టీజ్ అనే చెప్పాలి సో మేబీ జాన్సిన కొడి రోడ్స్కి హెల్ప్ చేయడానికి రసల్ మినియా ఫార్టీలు వచ్చినా రావచ్చు అండ్ చాలా రూమర్స్ అయితే ఉన్నాయి జాన్సినా వ్రసాల్ మీనియా ఫార్టీలో వస్తారని అండ్ ఇప్పుడు ఒక టీజ్ కూడా చేసినారు జాన్సన్ మేబీ వ్రసాల్ మీనా ఫార్టీలో జాన్సన్ వచ్చినా రావచ్చు అండ్ నెక్స్ట్ మాట్లాడడం జే ఉసో అండ్ జిమ్ ఊసో గురించి సో ప్రజెంట్ ఇప్పుడు జేవుసో బ్లడ్ లైన్లో లేరు బ్లడ్ లైన్ నుండి వెళ్ళిపోయినారు అండ్ ఇన్ ఫ్యూచర్లో అంటే మనకి వ్రసాల్ మీనియా ఫార్టీ అయిపోయిన తర్వాత జే ఉసో మళ్ళొకసారి జిమ్ ఊసోతో చేయగలుపుతారంట అండ్ వీళ్ళిద్దరు మళ్ళొకసారి ట్యాగ్ టీమ్ టైటిల్స్ని విన్ అవుతారంట ఇలాంటి అప్డేట్ అయితే వస్తుంది సో ఇది వ్రసల్ మీనియా ఫార్టీ తరువాత సో మరి మీరేమంటారు జే ఊసో మళ్ళొకసారి జిమ్ ఊసోతో చేయగలిపితే బాగుంటుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి అండ్ మరి ఇప్పుడు జే ఊసో మళ్ళీ హీల్ క్యారెక్టర్ వస్తారా లేదంటే జిమ్ ఊసోనే బేబీ ఫేస్ సూపర్ స్టార్గా మారుతారా అనేది ఏది క్లారిటీ అయితే లేదు సో ప్రజెంట్ అయితే అప్డేట్ అయితే వచ్చింది మన జే ఊసో మళ్ళొకసారి జిమ్ ఊసోతో చేయగలుగుతారంట అండ్ వ్రసల్ మీనియా ఫార్టీ తరువాత మళ్ళీ ట్యాగ్ టీమ్ టైటిల్స్ని విన్ అవుతారంట ఆయన నెక్స్ట్ మాట్లాడడం రాప్ రివ్యూ గురించి సో మనకి నెక్స్ట్ రాలో సీఎం పంక్ అయితే వస్తున్నారు సో సీఎం పంక్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది అండ్ అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు సో మేబీ సీఎం పంక్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది సీఎం పంక్ కంపల్సరీగా వస్తారు అండ్ నెక్స్ట్ రోమన్ మంటైన్స్ వస్తున్నారు రాక్ కూడా వస్తున్నారు అండ్ అలాగే కొడి రోడ్స్ సేత్ రాల్స్ కూడా రాలో వస్తున్నారు అండ్ అలాగే క్యాండీస్ లేరీ అండ్ ఇండి హార్ట్ వెల్ వర్సెస్ మ్యాగ్జిన్ డూప్రీ అండ్ ఐవీ నైల్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది రా కోసం సో ఈ మ్యాచ్ కన్ఫర్మ్గా రాలో చూడడానికి దొరుకుతుంది అండ్ అంతేకాకుండా డిఐవై అండ్ న్యూ డే వర్సెస్ జడ్జిమెంట్ డే మధ్య ఒక ఎయిట్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది నెక్స్ట్ రాలో ఈ మ్యాచ్ కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది సో ఈ మ్యాచ్ నెక్స్ట్ రాలో కన్ఫర్మ్గా జరుగుతుంది అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి సో రోమన్ రైన్స్ అండ్ కోడి రోడ్స్ వీళ్ళిద్దర్లో ఎవరు బిగ్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ సో రోమన్ రీన్స్ కూడా బేబీ ఫేస్ సూపర్ స్టార్గా వర్క్ చేసినారు అండ్ ప్రజెంట్ ఇప్పుడు కోడి రోడ్స్ కూడా బేబీ ఫేస్ సూపర్ స్టార్గా వర్క్ చేస్తున్నారు కానీ కోడి రోడ్స్కి వచ్చిన పాపులారిటీ రోమన్ రిన్స్కి రాలేదు యాజ్ ఏ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా బేబీ ఫేస్ సూపర్ స్టార్గా రోమన్ రిన్స్ ఉన్నప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే హేట్ చేసినారు రోమన్ రిన్స్ని సో రోమన్ రేసు అంటే బేబీ ఫేస్ సూపర్ స్టార్ గా సక్సెస్ కాలేరనే చెప్పాలి అండ్ ప్రజెంట్ కోడి రూట్స్ అయితే బేబీ ఫేస్ సూపర్ స్టార్ గా చాలా అంటే చాలా సక్సెస్ అయినారు అండ్ పాల్ హేమన్ కూడా దీని గురించి మాట్లాడినారు కొడి రోడ్స్ ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అండ్ కొడి రోడ్స్ చాలా చాలా సక్సెస్ అయినారు బేబీ ఫేస్ సూపర్ స్టార్గా కానీ రోమన్ రేన్స్కి అంత సక్సెస్ రాలేదని పాల్ హీమనే క్లియర్గా చెప్పినారు ఎందుకంటే ప్రజెంట్ కోడి రోడ్స్ ప్రతి ఒక్క ఫ్యాన్తో కలుస్తున్నారు ప్రతి ఒక్క ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు అండ్ సైన్ చేస్తున్నారు సో అందుకనే కోడి రోడ్స్ ప్రజెంట్ బిగ్ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా ఉన్నారు అండ్ రోమన్ రేన్స్ కూడా ఇలా చేసినారు అంటే ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళినారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినారు కాకపోతే రోమన్ రైన్స్కే హీల్ క్యారెక్టర్లో ఉండాలని చాలా ఇష్టం అంట అందుకనే రోమన్ రెయిన్స్ బిగ్ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా సక్సెస్ కాలేరని మన పాల్ హీమన్ అయితే చెప్పినారు సో మరి మీరేమంటారు సో మీరు రోమన్ రైన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా ఇష్టమా లేదంటే హీల్ సూపర్ స్టార్గా ఇష్టమా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి అండ్ నెక్స్ట్ మాట్లాడదాం స్మాక్డౌన్ ఆఫేర్ గురించి స్మాక్డౌన్ ఆఫేర్లో రిప్లీ ఒక మ్యాచ్లోనైతే ఫైట్ చేసింది అండ్ అంతేకాదు తన టైటిల్ను కూడా డిఫెండ్ చేసింది సో రియా రిప్లీ వర్సెస్ షైనా బెజ్లర్ మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరిగింది అండ్ ఈ మ్యాచ్లో రియా రిప్లియే తన టైటిల్ని అయితే రిటైన్ చేసుకుంది అండ్ ఈ మ్యాచ్లో రియా రిప్లియే విన్ అయింది సో ఈ మ్యాచ్ స్మాక్డౌన్ ఆఫ్ ఎయిర్లో జరిగింది సో వీడియో అయితే వీడియో నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి